ప్రకాశం జిల్లా హనుమంతునిపాడులో కోతుల బెడద ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. అడవుల్లో ఆహారం నీరు దొరకక ఇళ్లలోకి చేరి ప్రజలపై దాడులకు తెగబడుతున్నాయి. రక్షణ కల్పించేందుకు అధికారుల చొరవ తీసుకోవాలని ప్రజలు విజ్ఞప్తి చేశారు. చంపాడు మా ఊళ్ళో కోతులు రకరకాల చేష్టలు చేస్తుంటే అంటే తొట్టులలో మునగడం, మునిగి నీటిని పాడు చేస్తా, డ్రమ్ములలో తాగి పాపం వాళ్ళకి బర్రెలు ఇవి లేకుండా కూడా చేస్తాయి. అలాగే కొంతమంది మామిడికాయలు, కొబ్బరి, టమాటకాయలు అవన్నీ కొనుక్కుంటే అవి మొత్తం కవర్ కవర్ తీసుకోబోయి మిద్ది పైన పట్టుకొని తింటాయి. కర్రలు తీసుకుంటూ తరుగుతున్న రోజు వాటికి కాపలాగా ఉండాలి, రోజు రిపీట్ అట్లాగనే వస్తుంటాయి. మురహర్ నర్సయ్య, హనుమంతునిపాడు మండలము, హనుమంతునిపాడు గ్రామము. ఇక్కడ వచ్చేసి మాకు కోతులతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము. ఈ కోతుల వల్ల ఇళ్లలో ఉన్న ఆడోళ్ళు పిల్లలు భయపడతా ఉన్నారు. చేతుల్లో ఉన్నటువంటి ఏదైనా వస్తువులు అవి లాక్కొని వెళ్ళడం, వచ్చిన ప్రయాణికులు వచ్చినటువంటి వస్తువులను తీసుకెళ్ళిపోవడం, వాటిని భయభ్రాంతులకు గురి చేయడం, ఈ విధంగా దినసరి రోజు ఇబ్బందులు పడతా ఉన్నాం. బయటకు వెళ్ళినా సరే ఇంట్లో ఒకరిని కాపలా పెట్టి కానీ బయటికి వెళ్ళలేనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎన్నోసార్లు పంచాయతీ అధికారులకు కూడా తెలియజేశాము.